Hi friends, welcome to Think Big Smart Farming. Friends, ee roju ee video lo endante top 10 mirchi seeds gurinchi cheppabothunanu. So ee top 10 mirchi seeds ni telusukopoye mundu nenu oka vishayanni meeku andariki cheppalanukuntunnanu. Endante manam mirchi seeds teeskune mundu konni jagratalu teeskovali. So mukhyanga manam tondrapadi edo oka seed ni aithe teeskovaddu. సీడ్స్ ని ఎంచుకునే ముందు మనం చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే మనం వేసుకునే సీడ్స్ మీదనే మనం పంట దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా. సో కాబట్టి మనం సీడ్స్ ని ఎంచుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ టైంలో అందరూ మిర్చి సీడ్స్ ని ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటున్నారు మరియు డిస్ట్రిబ్యూటర్ దగ్గర బుక్ చేసుకుంటున్నారు. సో ఇప్పటి నుంచి వెళ్ళే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో కాబట్టి అందరూ మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేస్తున్నారు. సో బ్రదర్ మీరు బెస్ట్ సీడ్స్ అంటే అధిక దిగుబడిని ఇచ్చిన సీడ్స్ గురించి మాకు తెలియజేయండి అనేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో నేను అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మొదటగా టాప్ 10 బెస్ట్ సీడ్స్ లో నుంచి ఒకటి మైకో యశస్విని. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మైకో యశస్విని. ఈ సీడ్ అనేది అందరికి తెలిసిన సీడ్, బట్ ఇది చాలా మంచి సీడ్. ఏంటంటే మనకు వైరస్ ని తట్టుకుంటుంది. బొబ్బెర ఇప్పుడు బ్లాక్ థ్రిప్స్ ఉన్నాయి, వైట్ సారీ ఫ్లవర్ థ్రిప్స్ వచ్చాయి కదండి, వాటన్నిటిని చాలా వరకు తట్టుకుంటున్న సీడ్స్ ఇవి, సీడ్స్ ఇది. సో మైకో యశస్విని బాగుంది. మరియు రెండవ రకం వచ్చేసి మెలినా వారిది జమునా 116. ఈ మెలినా వారి జమునా 116 అనే సీడ్, ఇది చాలా బాగుంది. కాయ క్వాలిటీ అయినా మరియు సైజు కలర్ షైనింగ్ కలర్ మరియు అధిక దిగుబడి చాలా బాగుంది. ఈ వైరస్ ను తట్టుకుంటుంది, బ్లాక్ థ్రిప్స్ ను అన్నింటినీ తట్టుకుంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ మెలినా సీడ్స్ నో డౌట్ చాలా బాగుంది. ఈ సీడ్స్ ని మనం 100% తీసుకోవచ్చు, నో డౌట్, డౌట్ అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్. ఇంకొకటి సెమ్నిస్ వారి 2222, ఇది కూడా చాలా మంది రైతులకు తెలుసు. సో ఈ సీడ్ కూడా చాలా మంచి సీడ్, కాయ క్వాలిటీ అయినా కలర్ అయినా షైనింగ్ అండ్ చాలా ఈల్డ్ అండ్ అధిక దిగుబడిని ఇచ్చే సీడ్ సీడ్ ఇది. ఈ సంవత్సరం బ్లాక్ థ్రిప్స్ వచ్చాయి కదా మరి ఓవర్గా, సో ఇది కూడా చాలా వరకు తట్టుకుంది. ఇది కూడా బాగుంది. ఈ ప్రజెంట్ ట్రెండింగ్లో అంటే చాలా మంది రైతులు వేస్తున్న సీడ్స్ ఇవి. ఈ సంవత్సరం కూడా అసలు సెమినీస్ 2222 సీడ్స్ అందరికీ దొరుకుతాయన్న గ్యారంటీ కూడా లేదు. సో ఎందుకంటే దాని డిమాండ్ అట్లా ఉంది. సప్లై చేసేవారు చాలా తక్కువ అమౌంట్ లో సప్లై చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ కి 2-3 kg సీడ్స్ మాత్రమే సప్లై చేస్తున్నారు. సో సెమినీస్ 2222 సీడ్స్ కూడా ఈ సంవత్సరం దొరికే అవకాశాలు చాలా తక్కువ అందరికి దొరకడం. సో సెమినీస్ 2222 మార్కెట్ లో 22 అనే పేరుతో 2222 అని చాలా వస్తున్నాయి. ఏవి పడితే అవి తీసుకోకండి. సెమినీస్ వారిది 2222 ఇవి బాగుంటాయి ఫ్రెండ్స్. మరియు ఫోర్త్ వన్ వచ్చేసి బిఐఎస్ఎఫ్ కంపెనీ వారిది ఆర్మోర్ సీడ్స్. ఈ సీడ్ అనేవి చాలా బాగుంటాయి, మనకు అధిక దిగుబడిని ఇచ్చే సీడ్స్. దీన్ని చాలా మంది రైతులు వేస్తున్నారు. సో అందరికీ తెలిసిన సీడ్ ఇది, బిఐఎస్ఎఫ్ కంపెనీ వారిది ఆర్మోర్. బాగుంటాయి, కాయ క్వాలిటీ రకం ఇది, బొబ్బరిని తట్టుకుంటుంది, వైరస్ బ్లాక్ థ్రిప్స్ అన్నింటినీ తట్టుకునే సీడ్స్ అవి చాలా బాగుంటాయి. బిఎస్ఎఫ్ కంపెనీ వారి ఆర్మోర్ సీడ్స్. మరియు ఫిఫ్త్ వన్ వచ్చేసి మైకో తేజస్విని. సో మైకో యశస్విని చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇది మైకో తేజస్విని. ఈ మైకో తేజస్విని కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ తేజ వెరైటీస్ ఇది ఫ్రెండ్స్, తేజ వెరైటీస్. మైకో తేజస్విని బాగుంటుంది, ఇది చాలా సంవత్సరాల నుంచి వస్తుంది, అందరికి తెలిసిందే. బాగుంటుంది, ఇప్పటికీ కూడా ట్రెండింగ్లోనే ఉంది. మైకో యశస్విని తేజస్విని టాప్ ట్రెండింగ్లోనే ఉంటాయి ఇప్పటికీ. సో క్వాలిటీ ఎలా ఉంటుంది మరి. నెక్స్ట్ వచ్చేసి 6-1 స్వస్తిక్ తేజ. ఈ స్వస్తిక్ తేజ స్వస్తిక్ కంపెనీ వారిది, ఇది కూడా చాలా అధిక దిగుబడిని ఇస్తుంది. సో ఏంటంటే చాలా మంది రైతులు అధిక దిగుబడిని ఇస్తుంది అంటున్నారు. సో నిజంగా వస్తుంది, అధిక దిగుబడి వస్తుంది. కానీ కొంతమంది ఏం అంటున్నారంటే తాలు శాతం ఎక్కువ ఉంది అంటున్నారు, ఒక 20-30% అట్లా తాలు అనేది ఎక్కువగా ఉంది అంటున్నారు స్వస్తిక్ తేజ. కానీ అధిక దిగుబడిని ఇచ్చే సీడ్ బాగుంది, వాతావరణాన్ని తట్టుకుని అధిక దిగుబడిని ఇచ్చే సీడ్ ఇది, మనం దీన్ని వేసుకోవచ్చు. మరియు సింజంటా వారిది 2043, సింజంటా వారిది 2043, ఈ సీడ్ కూడా బాగుంటుంది. సింజంటా వారిది కాయ క్వాలిటీ ఇంకా మరి మనం చెప్పనవసరం లేదు. సో ఆల్మోస్ట్ వేరే సీడ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ సీడ్ కూడా అదే విధంగా ఉంటుంది. సో మనం సింజంటా వారి 2043 అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఎనిమిదవ రకం వచ్చేసి సింజంటా వారిది ఓజాస్ట్రీ సీడ్స్. ఇవి చాలా బాగుంటాయి సీడ్స్, కాయ క్వాలిటీ నాణ్యత అనేది బాగుంటుంది, మార్కెట్లో ధర పలకడం కూడా బాగుంటుంది. సో ఈ సీడ్స్ని మనం వేసుకోవడం వల్ల అధిక దిగుబడిని సాధించే అవకాశం చాలా వరకు ఉంది. సో మరొక సీడు స్పైసీ, స్పైసీ అందరికీ తెలిసిన సీడు, కర్షక కంపెనీ వారిది స్పైసీ, బాగుంటుంది సీడ్, దిగుబడి అనేది చాలా బాగుంటుంది. మా తోటి రైతులు, ఇక్కడ మా రిలేటివ్స్ అయినా సరే, మా చుట్టుపక్కల రైతులు చాలామంది వేస్తున్నారు, నేను వాళ్ళ తోటను చూశాను, చాలా బాగుంది. నేను కూడా లాస్ట్ ఇయర్ వేశాను ఈ సీడు, అధిక దిగుబడిని ఇచ్చే సీడ్ ఇది. మరియు చివరగా వచ్చేసి రవి సీడ్స్, ఈ రవి సీడ్స్ కూడా చాలా మంచి సీడ్స్. నేను ఇందులో రవి సీడ్స్లో మిన్నో వెరైటీని వేశాను. సో ఈ వెరైటీ చాలా బాగుంది. ముఖ్యంగా నేను రైతు సోదరులకు తెలియజేసే విషయం ఏంటంటే, తొందరపడి ఎక్కడో అక్కడ ఏది పడితే అది సీడ్స్ తీసుకోకండి. సో మీరు మొదటగా మీ చుట్టుపక్కల పండిస్తున్న రైతులను అడిగి తెలుసుకోండి, లేదంటే అక్కడ మీ దగ్గరలో ఉన్న తోటలను సందర్శించండి, వెళ్ళి చూడండి ఏ విధంగా ఉంది, ఏది ఏ సీడ్ అధిక దిగుబడి ఇస్తుంది, మీ చుట్టుపక్కల రైతుల్ని అడిగి తెలుసుకోండి. సో ముఖ్యంగా మీ దగ్గరలో వేస్తున్న ఆ పంటలను చూడండి, ఆ సీడ్స్ ఏవో తెలుసుకొని ఫస్ట్ ప్రియారిటీ అంటే ప్రాధాన్యత వాటికి ఇవ్వండి. ఆ తర్వాతే బయట వాళ్ళు చెప్పేవి వినండి, ఎందుకంటే బయట వాళ్ళు చెప్పేవి నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. సో ముఖ్యంగా మనం మన కళ్ళతో చూసినవే మనం నమ్ముతాం కదా. సో అది ఆ ప్రాసెస్ను ఫాలో అయినట్లయితే మీరు కంపల్సరీ మోసపోరు, అది అర్థం చేసుకోండి. సో ఇంకొక విషయం ఏంటంటే, మార్కెట్లో బ్రాండెడ్ సీడ్స్, మంచి టాప్ సీడ్స్ ఉన్నాయి కదా, యశస్విని, సెమినిస్, ఇట్లాంటి కంపెనీస్వి డూప్లికేట్ బ్రాండ్స్, సారీ డూప్లికేట్ సీడ్స్ అనేవి నకిలీ సీడ్స్ వస్తున్నాయి. సో జాగ్రత్త పడండి, ఎక్కడ పడితే అక్కడ తీసుకోకండి. దొరకట్లేవు కదా అని ఎవరు చెప్తే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందనేసి వెళ్ళి తీసుకోకండి. డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళండి, అడగండి, వాళ్ళు తెప్పిస్తారు, వాళ్ళ దగ్గర తీసుకోండి. మరియు ఇంకో విషయం, సీడ్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకండి. కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, మంచి సీడ్స్నే ఎంచుకోండి, ఎందుకంటే సీడ్స్ మీదనే మన పంట దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. పంట మనం బాగా పండాలి అనుకుంటే మొదటగా మనం చేయవలసింది మంచి సీడ్స్ని ఎంచుకోవాలి. సో మరొకటి, మనం చేసే వ్యవసాయం చేసే పద్ధతిని బట్టి కూడా ఉంటుంది రెండవ విషయం. సో ఏంటంటే, మనం వేసే ఎరువులు, ఆవు పేడ అంటాం కదా, పెండ, మరియు ఎరువులు, సేంద్రియ ఎరువులు, వర్మి కాంపోస్టు, ఇవి ముఖ్యంగా మనం ఎక్కువగా వాడాలి. చాలామంది రైతులు కెమికల్స్ ఫర్టిలైజర్ తీసుకొచ్చి వేస్తున్నారు. సో తద్వారా భూసారం కూడా కోల్పోతుంది. సరే ముందు ముందు అంటే ముందు తరాలకు పంట కూడా సరిగ్గా పండట్లేదు, కొత్త కొత్త డిసీజెస్ అనేవి పంటకు వస్తున్నాయి. సో మనం అవి కంట్రోల్ చేసి మనం వర్మి కాంపోస్ట్ ఇలాంటి ఎరువులు బలంగా మన భూమి ఉన్నట్లయితే పంట దిగుబడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఒక విషయం షేర్ చేసుకోవాలి మీతోటి, నేను ఈ సంవత్సరం ఒక సీడ్ వేసాను, సారంగి సీడ్, అంకుర్ వాళ్ళది. ఈ సీడ్ అనేది నేను ఈ సంవత్సరం వేశాను. సో పంట దిగుబడి అనేది ఉంది. సో తాలు అనేది చాలా హై, ఎక్కువగా 30-50% మా ఏరియాలో, మరియు చెట్టు ఎదుగుదల కూడా అంత బాగాలేదు ఈ సంవత్సరం. సో అంటే మా చుట్టుపక్కల ఒక అతను వేశాడు, సో అతను పంట చూసాము బాగుంది, అందుకనేసి ఈ సంవత్సరం మేము వేసాము. కానీ సో వెదర్ అనుకూలించలేదు, సో ఈ ట్రిప్స్ ప్రభావం కూడా తట్టుకోలేదు. ముఖ్యంగా కాయమచ్చలు అనేవి, తాలు ఎక్కువగా అవుతుంది ఈ సారంగి సీడ్. సో ఇది నా ఈ సంవత్సరంలో చేదు అనుభవం, అంతగా దిగుబడి కూడా నాకు అనిపించలేదు. సో ఇది ఫ్రెండ్స్, మనం ఎక్కువ అధికంగా మనం దిగుబడి సాధించాలంటే మనం యాజమాన్య పద్ధతులను కనుక పాటించినట్లయితే మనం అధిక దిగుబడిని సాధించే అవకాశం ఉంటుంది. సో మన ఛానల్ అనేది రైతుల కోసం నేను స్టార్ట్ చేశాను. మన ఛానల్లో రైతులకు ఉపయోగపడే వీడియోస్, ముఖ్యంగా మిర్చి రైతులకు ఏ సీజన్లో, ఏ టైంలో, ఏ డిసీజ్ వచ్చినప్పుడు ఏ మందులను మనం స్ప్రే చేసుకోవాలి, ఏ మందులను మనం కడుగు మందులను వేసుకోవాలనేది నేను ఎప్పటికప్పుడు మన సీజన్ని బట్టి నేను వీడియోస్ చేసి పెడుతూనే ఉంటాను. సో ఇంకొక విషయం, నేను గత నెల నుంచి వెళ్ళి నేను ఇంతవరకు ఒక వీడియో అప్లోడ్ చేయలేదు. సో ఈ సీజన్లో ఇప్పుడు మందులు స్ప్రే చేయాల్సిన అవసరం నాకు రాలేదు. సో నేను కూడా వేరే వర్క్లో ఉండి నేను వీడియోస్ చేయలేకపోయాను, సారీ ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి నేను వారానికి 10 డేస్కి నేను ఏదో ఒక అప్డేట్ను
మన ఛానల్లో పెడుతుంటాను. సో మీరు నా ఛానల్ని కనుక రెగ్యులర్ గా ఫాలో అయినట్లయితే మరింత సమాచారాన్ని తెలుసుకుని అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. మరియు నేను నెక్స్ట్ ఏ సీడ్స్ తీసుకుంటా అనేది కూడా నేను తీసుకున్న సీడ్స్ ప్యాకేజ్ ని నేను కంపల్సరీ వీడియో చేసి మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో మీరు మన ఛానల్ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి, అధిక దిగుబడిని సాధించండి. థ్యాంక్ యూ.